ओम गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुवुल्लारा, ई रोजु बाबा वारु सूचिंचिन नेनु प्रवचिंचे प्रधानमैनटुवंटि अंशं यथार्थमैनटुवंटि संघटन ना जीवितंलो जरिगिनटुवंटि वास्तव घटन इदि आत्मीयुल अनुबंधंतो कूडिनटुवंटि अवधूत गोप्प लील। ई लीलनि मीतो पालु पंचुकुने अवकाशं बाबा वारु कल्पिंचडं నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి అంశం। ఈ యొక్క అవధూత లీలల్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను। ప్రధానంగా నేను స్వతహాగా సాయిబాబా భక్తుణ్ణి, రమారమి మూడు దశాబ్దాలుగా బాబావారిని నేను కొలుస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను। అయితే నాకు బాబావారిని కొలిచే క్రమంలో ఆయన సజీవంగా ఉన్నప్పుడు నేను బాబావారిని చూడలేకపోయానే అన్నటువంటి కాస్తంత చింత ఉండేది। ఈ క్రమంలో బాబావారిని నేను ఎడుకున్నాను, బాబా నువ్వు ఎలా ఉంటావో ఏంటో నాకు తెలియదు కదా, నేను ప్రత్యక్ష దర్శనం చేసుకోలేకపోయాను, కాబట్టి నాకు నీ యొక్క తలంపులు, నీ ఆలోచనలు, నీ వంటి మహాత్ములు చూడాలన్న కోరిక నాకు కలిగింది అని బాబావారికి విన్నవించుకున్నప్పుడు, అప్పుడు బాబావారి రియల్ నిజమైనటువంటి ఫోటోలు కావాలని అభిలషించాను। ఈ క్రమంలో బాబావారు నిజమైనటువంటి ఒరిజినల్ ఫోటోస్ నాకు చాలా లభ్యమయ్యాయి, వాటిని చూసి ఆనందించాను। అంతటితో సంతృప్తి పడకుండా నీ పరంపర దత్త పరంపరలో ఉన్నటువంటి అవధూతలను కూడా నేను ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలి, ప్రత్యక్షంగా చూడాలి, చూస్తే ఆ ఆనందం కలగాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలని బాబాని మరింత గాఢంగా శుద్ధభక్తితో నేను ప్రార్థన చేశాను। ఈ క్రమంలో బాబావారు నాకు అనుగ్రహించి చాలామంది అవధూతల్ని తో ప్రత్యక్ష దర్శనం చేసే భాగ్యాన్ని కల్పించారు। వారితో అనుభూతులు, వారితో లీలలు, వారి యొక్క ఆశీస్సులు నేను పొంది చాలా పులకించిపోయాను। ఇది నిజంగా బాబావారు ఆ దత్తాత్రేయుడు నా జీవితంలో చూపించినటువంటి గొప్ప అదృష్టం। ఈ క్రమంలో నేను జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు నగరంలో మరి బ్రాడీపేటలో ఉంటున్నటువంటి ఒక గొప్ప ఆత్మీయ అమ్మతో కూడినటువంటి ఒక అవధూత బంగ్లాదేశ్ మాత, ఆవిడనే బెంగాలీ మాతగా అంటారు। ఆవిడ బ్రాడీపేటలో 70 సంవత్సరాల వృద్ధురాలు అయి ఉండి కూడా ఎన్నో మహత్యాలు, ఎన్నో లీలలు, ఎంతో ప్రేమని, ఎంతో ఆధ్యాత్మిక శక్తిని ఆవిడ ప్రసారించారు। ఈ క్రమంలో ఆవిడ నాకు ప్రత్యక్ష దర్శనం జరిగింది, ఆవిడతో పరిచయం ఏర్పడింది, ఆవిడతో ఎన్నో అనుభూతులు అవన్నీ కూడా కలిగాయి। ఆవిడ్ని మీరాగా బుడ్డీగా కూడా పిలుస్తూ ఉంటారు। ఆమె నిరంతరం గాఢమైనటువంటి ధ్యాన ముద్రలో ఉంటుంది, ఎప్పుడో ఒకసారి కాస్తంత ద్రవ పదార్థం టీ కానీ జ్యూస్ కానీ తాగుతూ ఉంటుంది। ఎక్కువ శాతం అక్కడ నగరం అక్కడ బ్రాడీపేటలో ఉన్నటువంటి దుకాణాలు వాటి ముందు అక్కడ కూర్చొని ఉండి సాయంత్రానికి కాస్తంత ఆహారం తీసుకొని ఆమె విశ్రమిస్తూ ఉండేది, ఎక్కువ భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండేది। ఈ క్రమంలో ఆవిడతో నాకు అనుబంధము, ఆవిడతో పరిచయం ఏర్పడింది। ఆవిడ్ని నేను ప్రతిరోజు కూడా దర్శించుకుంటూ ఆవిడ ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నాము। ఆవిడ్ని బ్రాడీపేటలో ఒక బంగ్లాదేశ్ అమ్మకి ఒక ప్రత్యేకంగా ఒక గది తీసుకొని ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి ఆవిడ్ని నిరంతరం కూడా కొలుస్తూ ఉన్నాము। ఈ కొలుస్తున్నటువంటి క్రమంలో మరి ఆవిడకి రోజు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉండేవారు। ప్రధానంగా ఈ ఆశ్రమ నిర్వహణలో రహ్మాన్ గారు ఎంతో పాత్ర వహించారు, అమ్మని చాలా ప్రేమగా ఆత్మీయతగా కొలిచేవారు ఆయన, అమ్మ పట్ల చాలా అనురాగాన్ని కురిపించేవారు। తర్వాత అమ్మని పరిచయం చేయడానికి చాలామంది భక్తులతో ఆయన ఎంతో సహాయ సహకారాలు తీసుకొని చాలామంది భక్తులకి ఆధ్యాత్మిక ఉన్నత స్థితి కలిగించేందుకు ఎక్కువ దోహదపడ్డాడు। ఆ క్రమంలో రహమాన్ గారు నాకు అత్యంత ఆత్మీయులు, అదేవిధంగా బాబావారి మిత్రులు కాబట్టి నాకు కూడా బాగా పరిచయంగా ఉండేది। నేను రహమాన్ గారు ఇద్దరం కలిసి అమ్మవారిని ఎక్కువగా ప్రతిరోజు సేవిస్తూ ఆమెను ఆరాధిస్తూ ఆమె లీలల్ని చవి చూస్తూ ఉన్నాము। ఈ క్రమంలో ఒకరోజు ఒక అద్భుతమైన ఒక లీల చోటు చేసుకుంది। ఆ తల్లి ఆశ్రమంలో ఉంటా ఉండగానే నేను బయట పళ్ళు చూసుకొని ఆశ్రమానికి రాగానే అమ్మ గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై అంటూ ఉంది। ఏంటి అమ్మ ఇప్పుడు అనుకోకుండా వినాయకుడిని స్తుతిస్తుంది, మనకి ఏం అర్థం కాలేదు, ఏంటి గణేష్ ఏమైనా గుర్తుకొచ్చాడా అమ్మకి అని చెప్పేసి నేను అనుకున్నాను। ఆ క్రమంలో వాస్తవంగా గణేశుడు అంటే ఆయన ఆదిదేవుడు, తొలి భగవంతుడు, ఏ పూజ చేసినా కూడా ఆయన పూజ చేయకుండా
ఎటువంటి కార్యక్రమం కూడా శుభకార్యం నిర్వర్తించడు. ఎందుకంటే విజ్ఞానాలకు అధిపతి, సర్వగణాలకు అధిపతి కాబట్టి గణేశుడి యొక్క పూజతో, గణేశుని ఆరాధనతోనే మనం ఎటువంటి శుభకార్యం కూడా తలపెడుతూ ఉంటాము. ఆదిదేవుడు ఆయనకి విఘ్న అధిపతిగా ఆయనకి ఆధిపత్యం ఇచ్చారు కాబట్టి గణేష్ మహారాజుకి ఒక గొప్ప శక్తి విశిష్టత ఉంది. అటువంటి గణేష్ మహారాజుని అమ్మ పొదుకూకులు ఆయన నామాన్ని స్మరిస్తూ ఆమె ఆయన నామాన్ని ఉచ్చరిస్తుంది ఏంటని చెప్పేసి కాస్తంత అనుకున్నాము. ఇలాగా గణేష్ మహారాజుకి జై అంటూనే ఉంది. సరే ఈ క్రమంలో సరే అమ్మకి మేము చక్కగా ఆమెకి స్నానం చేయించి బట్టలు కట్టి గంధము, తర్వాత పుష్పము గంధము బొట్టు పెట్టి, తర్వాత పుష్పాలంకరణ చేసి అమ్మను కూర్చోబెట్టి అమ్మకి ధూపం వేసేటటువంటి క్రమంలో మేము ఒక సాంబ్రాణి యొక్క ధూపాన్ని తెచ్చి ప్రతిరోజు కూడా అక్కడ రహమాన్ గారు మేము కలిసి అమ్మకి ఆరాధించడం, ధూపం వేయడం అనేది ఆనవాయితీ. ఈ క్రమంలో అమ్మకి మేము సాంబ్రాణితో కూడినటువంటి ఒక ధూపాన్ని ఆమెకి చూపించి అక్కడ ప్లేట్లో వెలిగించి ఉంచాము. అమ్మని స్మరిస్తూ, అమ్మని ధ్యానిస్తూ, అమ్మని చూస్తూ అక్కడ కూర్చున్నాము, చక్కగా భజన చేసాము. అమ్మ యొక్క అమ్మ ఆత్మీయతో కూడినటువంటి పాటలు కూడా పాడాము. అమ్మని తదేకంగా చూస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ అక్కడ అంతా కూడా కాలం గడిపాము. గడిపినాక రమారమి ఒక గంటన్నర సేపు అమ్మతో కూడినటువంటి ఆధ్యాత్మిక భజన, సత్సంగము, తర్వాత ఈ యొక్క ఆరాధన అంతా కూడా జరిగింది. ఇదంతా ముగిసిపోయినాక నేను సరే ఈ క్రమంలో ఆ యొక్క అమ్మకి అలంకరించినటువంటి ఈ కుంకుమ ఇవన్నీ కూడా పక్కకు జరిపి యథాస్థానంలో శుభ్రం చేద్దామని నేను అమ్మ దగ్గరికి, పాదాల దగ్గరికి వెళ్ళేసరికి అమ్మకి వెలిగించినటువంటి నేను అక్కడ అమ్మకి వెలిగించినటువంటి ఈ ఊదీతో కూడినటువంటి ధూప్ స్టిక్కు అక్కడ మొత్తం కూడా కాలిపోయింది. పూర్తిగా ధూప్ స్టిక్కు అమ్మకి ధూపంగా ఆరాధించబడింది. ఆ ధూపము యొక్క దాని తాలూకా ఉన్నటువంటి ఈ నుసి ఆ చుట్టూ కూడా ఆ పళ్ళెంలో పడి ఉంది. ఆ పళ్ళెంలో ఎట్లా పడి ఉందంట, ఆ నుసి సాక్షాత్తు గణపతి ఆకారంలో ఉంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, తర్వాత నేను ఆనందానికి గురయ్యాను. చూస్తే గణపతి యొక్క రూపం ఏ విధంగా స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటుందో ఆ విధంగానే యొక్క ధూపం, సాంబ్రాణి యొక్క ఆ యొక్క ధూపం మసి చక్కగా వినాయకుడు యొక్క పైన కిరీటము, ముఖము, తొండము, తర్వాత నాలుగు చేతులు, బొజ్జ ఇవన్నీ కూడా సాక్షాత్తు గణపతి రూపం అక్కడ దర్శించింది. నేను అసలుకి ఆ సాంబ్రాణి యొక్క ధూపం యొక్క మసి మామూలుగా చూస్తూ ఉంటాను, అసలుకి అది ఆ మసి అంతా కూడా కుప్పలాగా పడతాము, అలా చిందరవందరగా పడుతుంది. కానీ అచ్చంగా ఎక్కడా కూడా కాస్తంత అవకాశం లేకుండా గణపతిని సాక్షాత్తు పోలి ఉండటం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను. ఈ విషయాన్ని రహమాన్ గారు తోటి భక్తులకు చూపించాం. అందరూ కూడా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. ఈ యొక్క అద్భుత లీలను చూసి సాక్షాత్తు గణపతి ఈరోజు అక్కడ గణపతి వచ్చాడు, అమ్మను దర్శించుకున్నాడు, అమ్మ గణపతితో దర్శించుకుంది. ఇక్కడ గణపతి యొక్క ప్రత్యక్ష దర్శనం అందరికి కూడా భక్తులకి నిదర్శనంగా కనిపించింది. ఆ గణపతికి స్తోత్రము, ఆయన స్తుతించుకొని అనేక రకాలుగా ఆ గణనాథుణ్ణి చాలా భక్తిపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రార్థన చేశారు. తర్వాత స్వామివారికి అనేక రకాలైనటువంటి స్తోత్రాలు అర్పించుకున్నారు. అమ్మ యొక్క ఈ చూపించిన లీలని అమ్మకి మరింత ఆమెకి ఆధ్యాత్మిక శక్తికి ఉన్నత స్థాయికి గీటురాయిలాగా నిలిచింది. అమ్మ రావడంతోనే ఈ గణపతి జై గణేష్ మహారాజ్ అంటము, అమ్మ ఆ క్షణంలోనే ఈ యొక్క నిదర్శనం చూపించడం, ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి లీలగా నాకు దర్శనమిచ్చింది. ఇది నా జీవితంలో జరిగినటువంటి గొప్ప లీల. అటువంటి దాన్ని పదిలంగా నా హృదయంలో ఉంచుకొని ఇప్పుడిప్పుడు కూడా అప్పుడప్పుడు అమ్మ యొక్క ఆ ఈ యొక్క చమత్కారాన్ని నేను నెమరవేసుకుంటూ ఆనందపడుతూ ఉంటున్నాను. ఈ క్రమంలో బాబా భక్తులు, అమ్మవారి భక్తులతో పాల్పంచుకునే అవకాశం నాకు లభించింది. ఇది నిజంగా ఆ యొక్క ఆ తల్లి, ఆ కరుణామూర్తి, ఆ దయారూప స్వరూపిణి, ఆ బంగ్లాదేశ్ అమ్మ మరి భగవద్భక్తులకి ఆమె చూపించినటువంటి చమత్కారం, ఆమె యొక్క ఆశీస్సులు, ఆ బాబా వారి యొక్క కృప ఎలావేళలా మీకు, మీ కుటుంబాలకు ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.